చైల్డ్ హెల్ప్ లైన్ అనేది 0 to 18 ఇయర్స్ పిల్లల కోసం పనిచేసేటువంటి ఒక టోల్ ఫ్రీ నెంబర్ అండి. 1098 డే అండ్ నైట్ 24 అవర్స్ ఎప్పుడు కూడా పనిచేస్తూ ఉంటుంది. ఇది కేవలం పిల్లల కోసమే. ఆపదలో ఉన్నటువంటి పిల్లలు, స్కూల్ డ్రాప్ అవుట్ అయినటువంటి పిల్లలు, బెగ్గింగ్ చేస్తున్నటువంటి పిల్లలు, తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలు, ఆర్ఫన్, సెమీ ఆర్ఫన్ మరియు స్కూల్ డ్రాప్ అవుట్, చైల్డ్ మ్యారేజెస్, ఫోక్సో యాక్ట్, పిల్లల మీద లైంగిక దాడి ఏమైనా జరిగినా కూడా వీటన్నిటి కోసం ఈ 1098కి ఫోన్ చేస్తే మేము తక్షణం ఆ దూరాన్ని బట్టి కేవలం 60 నిమిషాల్లో పిల్లల్ని చేరుకొని వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలన్నీ కూడా అందించడం జరుగుతుంది. నమస్తే సార్, నా పేరు భారతి సార్. భారతి సార్ బాల్య వివాహం సార్ అంటే 18 సంవత్సరాల లోపు అమ్మాయికి, 21 సంవత్సరాల లోపు అబ్బాయికి వివాహం జరిగినట్లయితే దాన్ని బాల్య వివాహంగా పరిగణించబడతారు. సో ఇది 2006 సంవత్సరంలో వచ్చింది బాల్య వివాహ నిరోధక చట్టం అనేది. సో ఆడపిల్లలకు బాల్య వివాహం చేయడం అనేది చట్ట విరుద్ధం అండి. సో అలా ఎక్కడైనా జరుగుతున్నట్లయితే మీరు 1098కి కాల్ చేయొచ్చు లేదా డయల్ 100కి కాల్ చేసి సమాచారం ఇవ్వచ్చు. బాల్య వివాహాల వల్ల చాలా అనర్థాలు ఉన్నాయి. ఆడపిల్ల చదువు అనేది ఆగిపోతుంది, ఎదుగుదల అనేది ఆగిపోతుంది అక్కడితో. అదేవిధంగా హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా చాలా వస్తూ ఉన్నాయి. కాబట్టి బాల్య వివాహాన్ని నిరోధించడం ప్రతి ఒక్కళ్ళ బాధ్యత అండి. థ్యాంక్ యూ. మార్నింగ్ ఆల్, నా పేరు సందీప్. గర్ల్స్ అడ్వకసీ అలయన్స్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్గా పనిచేస్తూ ఉన్నాను, స్కోప్ ఆర్డీ అనేటువంటి స్వచ్ఛంద సేవా సంస్థలో. మేము ముఖ్యంగా బాల్య వివాహాల నిర్మూలన, బాలికల అక్రమ రవాణా నిర్మూలన విషయంలో మేము వర్క్ చేస్తూ ఉన్నాము. బాలికల యొక్క ఉన్నత విద్య, బాలికలకు సంబంధించి డ్రాప్అవుట్ అయినటువంటి పిల్లలకి వాళ్ళకి వృత్తి నైపుణ్య కోర్సులకి ఇప్పించడంలో మేము ఎంతో కీలక పాత్ర పోషిస్తూ ఉన్నాము. మేము గవర్నమెంట్ అఫీషియల్స్ తోటి, తర్వాత ఎన్జిఓస్ తోటి వర్క్ చేస్తూ ఉన్నాము. ఎన్నో స్కూల్స్లో, కాలేజెస్లో అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేశాము. తర్వాత కమ్యూనిటీస్లో ముఖ్యంగా వచ్చేసి బాల్య వివాహాలని నిరోధించడంలో కుటుంబ పెద్దలు ఎంతైతే పాత్ర పోషిస్తారో మత పెద్దలు కూడా అంతే పాత్రను పోషిస్తారు. మేము పురోహితులతోటి, ఖాజీలతోటి కూడా వర్క్ చేస్తూ ఉన్నాము. వాళ్ళకి మేము ఎన్నో గవర్నమెంట్ సెన్సిటేషన్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశాము. స్టేట్ లెవెల్ కన్సల్టేషన్స్, తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్ కన్సల్టేషన్స్ కండక్ట్ చేశాము విత్ గవర్నమెంట్ అఫీషియల్స్ తోటి. వాళ్ళ నుంచి కూడా మేము మంచి అప్రూవల్ తీసుకున్నాము. ఈ విధంగా చేయడం ద్వారా బాల్య వివాహాలను మేము చాలా వరకు నిర్మూలించగలిగాము. బాలికల అక్రమ రవాణా అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మన తెలంగాణ వచ్చేసి దేశంలోనే 4వ ప్లేస్లో ఉంది. ఈ బాలికల అక్రమ రవాణా నిర్మూలించడంలో కూడా మేమందరము అన్ని ఎన్జిఓస్ తోటి కలిసి, గవర్నమెంట్ అఫీషియల్స్తో కలిసి మేము వర్క్ చేస్తూ ఉన్నాము. బాలికల యొక్క ఉన్నత విద్యను పెంపొందించడం కోసం మేము ఎన్నో రకాలైనటువంటి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ మేము ముందుకు తీసుకుని వెళ్తూ మా యొక్క టీం ద్వారా గ్రౌండ్ లెవెల్లో ఎవరైతే డ్రాప్అవుట్ అయినారో వాళ్ళందరినీ, పిల్లల్ని వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి, పేరెంటల్ కౌన్సిలింగ్ ఇచ్చి మళ్ళీ రీజాయిన్ చేయడం జరిగింది. ఎంతోమంది పిల్లలు ఇప్పుడు మంచి చదువుకుంటున్నారు, సక్సెస్ఫుల్గా అవుతున్నారు. మీ యొక్క సహాయ సహకారాలు, అందరి సహాయ సహకారాలతో ఇంకా మన ఖమ్మాన్ని బాలల స్నేహపూరిత ఖమ్మంగా తీసుకెళ్తామని గర్ల్స్ అడ్వకసీ అలయన్స్ ద్వారా తెలియజేస్తాను. థ్యాంక్ యూ.